अंत एव्रीथिंग इज गुड गोइंग हैप्पी देनिकोच्चारु పొలం పని చేయడానికి వచ్చాం విత్తనాలు ఇస్తే చల్లుకుంటూ పోతాం వాట్ ఆర్ యు టాకింగ్ దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ ఎందుకండి అంత కోపం తెచ్చుకుంటారు అరే క్యా బాత్ కర్ రే భాయ్ అరే ఒక మంచి కార్యక్రమానికి వస్తే ఏంటి అప్పారావు గారు ఎలా వచ్చారేంటి ఫంక్షన్ కి వచ్చారని అడుగుతాడేంటి దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ బీపీ లేస్తుందండి మీకు హలో బీపీ వస్తే బీపీ రాకపోతే బియ్యం బస్తా వస్తదా ఎందుకండి అంత బీపీ తెచ్చుకుంటారు బీపీ వస్తే బీపీయే తెచ్చుకుంటారు బియ్యం బస్తా తెచ్చుకోరు నోరు లేస్తుందండి నోరు తెరిస్తే నోరు లేకపోతే నా గాట్ల సార్ డోర్ లెగుస్తదా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారండి నా గురించి నేను అనుకోవడం ఏంటి మీకు తెలుసా బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు నాకు తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా క్లోజ్ ఫ్రెండ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నా క్లాస్మేట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు రాత్రి ఫోన్ లో మాట్లాడారు మీ ఇద్దరు జాగ్రత్త ఏంటండి వీళ్ళందరితో ఫోన్ లో మాట్లాడారా ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు మరి అది నీ ఫేస్ వాల్యూ హలో ఫేస్ గురించి మాట్లాడకు నేను ఇలా వచ్చానో లేదో ఇక్కడికి అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి అయ్యో బాబాయ్ ఏమందం అన్నారు తెలుసా అయ్యో బాబాయ్ ఏమందం అని ఉండలేదు అయ్యో బాబాయ్ ఏంటి నీ మందం అని అంటారు అన్నట్టుగా మన కార్తీక్ మన మా ఊరు వెళ్ళాను ఒక ఫైన్ డే అక్కడ నన్ను అందరూ చూసి ఏమన్నారు తెలుసా అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పోతరేకలాగా తెల్లగా ఉన్నాను అన్నారు తెలుసా లేదు అమలాపురం ఇనపరేకలాగా నల్లగా ఉన్నారంట సరే గానీ మీకంటూ గోల్స్ ఏమీ లేవా ప్రతి ఒక్క వ్యక్తికి గోల్ ఉంటది ప్రజలకు సహాయం చేయాలి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఎన్ఆర్ఐబిఎస్ సేవ చేయటం లేదా గోల్ పెట్టుకోలేదా ఓకే వాళ్ళకు గోల్ ఉంది మరి మీ గోల్ ఏంటి అని అడుగుతున్నా పెద్ద గది కావాలి ఆ గది నిండా ఏసీ ఉండాలి అందులో బోల్డ్ అంత డబ్బు ఉండాలి ఆ గదిలో నేను ఒక్కనే ఉండాలి నా మాటే చెల్లుబాటు అవ్వాలి అలా అయితే నువ్వు ఏటీఎం గార్డ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి ఓ నో బతుకు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ వాట్ ఆర్ యు టాకింగ్ అప్పుడైతేనేగా మీ కోరికలను నెరవేరేటి ఇంకా మీకేమైనా సమస్యలు ఉంటే కూడా తీరుస్తాను నేను సరే గానీ నాకు ఒక డౌట్ ఉందండి వే డౌటా అదే ఒక డౌట్ ఉంది ఏం లేదండి ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో మొగోళ్ళే పని చేస్తారు ఆడోళ్ళు ఎందుకు పని చేయరండి వావ్ $1 మిలియన్ ప్రశ్న వేసావు ఎందుకంటే ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆరపడం తెలియదు కదా అందుకే మగవాళ్ళు పని చేస్తారు ఫైర్ స్టేషన్ లో వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పటికీ ఫేస్ మాడిపోయింది మళ్ళీ మంట పెట్టడానికి ఇంకా మాడిపోద్ది అవసరం అంటారా ఇదంతా వాస్తవాన్ని చెప్తే ఎవరైనా ఒప్పుకోవాలి ఒప్పుకున్న వాడే మగాడు మనగాడు అలా అప్పారావు గారు మీరు మనగాడు ఖచ్చితంగా ఒకరి నరేష్ గారితో మాట్లాడారు కొద్దిసేపు నేను అరే నరేష్ ఇట్రా బేసిక్ గా నేను ఈ మధ్య ఏ షోకి వెళ్ళినా జనాలు ఉండట్లేదురా పారిపోతున్నారు ఎందుకు అంటే మీరు మైక్ ఇస్తే సోది చెప్తున్నారు డైలాగులు చెప్పమంటే సోది చెప్తున్నానా అంటే మొత్తం ఇంత ఉన్నా ఇంత లాగా తీస్తున్నానా ఇంతుంటే ఇంత తీస్తున్నారు దాన్ని మరి ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళు ప్రోగ్రామ్ పిలిచారు మరి నేను మాట్లాడితే అందరూ వెళ్ళిపోతేలా ఒక ఐడియా మీరు మాట్లాడుతూ ఉండండి ఎక్కడైనా లాగుతున్నారు అని నాకు అనిపించింది అనుకో అని నేను దగ్గుతూ ఉంటా అమ్మో నాకు కరోనా కదా అలా అని ఊరికే దగ్గుతూ ఉంటా ఓకేనా కానీ అంతేనా అంతే మరి అందరూ వచ్చినట్టున్నాడు కెమెరా కూడా ఆన్ చేశారు ఓకే నేను స్పీచ్ ఇస్తా ఓకే కదా అరే నరేష్ రెడీ అందరికీ నమస్కారం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలవగానే నేను కారు వేసుకొని ఆడిటోరియం ముందుకు వచ్చి కారు ఆపానో లేదు దాదాపు 15,000 మంది ఎందుకు వస్తారండి 15,000 మంది రాలేదు 5,000 మంది నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు రాలేదు 5,000 మంది కూడా రాలేదు 2,000 మంది ఎందుకు వస్తారు వాళ్ళకి పని పడలేదా ఇంట్లో ఉన్నారు వాళ్ళు రాలేదు వాళ్ళు కూడా రాలేదు ఈ లైట్లు వెలుగుతున్నాయి కానీ వాళ్ళు కూడా రాకుండా నేను ఒక్కనే నా కార్ డ్రాప్ చేసుకుని అక్కడ కార్ ఆపేసి స్టేజ్ దగ్గరకు వచ్చాను తర్వాత మొన్న మధ్య కరోనాకు ముందు నేను అమెరికా వచ్చినప్పుడు ఒక పెద్ద జూ పార్క్ వెళ్ళాను అక్కడ అన్ని ఉన్నాయి జంతువులు కానీ ఒక పెద్ద పులి ఉంది మామూలుగా ఈ స్టేజ్ అంత పెద్దగా ఉంది పెద్దగా ఎందుకు ఉంటుంది పెద్ద పులి ఈ స్టేజ్ లో సగమే ఉంది సగం కూడా లేదు పెద్ద పులిలానే ఉంది పిల్లిలా ఉంది చీమలాగుండదులా నాకు దగ్గొచ్చి తగ్గుతున్నారా వీళ్ళందరి కోసం నేను ఒక మంచి మిమిక్రీ చేస్తాను మంచిదో చెడ్డదో హలో నువ్వే సెల్ఫ్ కొట్టుకోకూడదు అబ్బాయి అప్పారావు గారు మరి నేను మిమిక్రీ చేస్తే మీరు యాజిటేట్ చేయాలి అలాగా సరే ఫస్ట్ నేను ఒక బిట్ చేస్తా తర్వాత మీరు చేయండి ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడే చెప్పానా చెయ్ సరే కమ్ ఆన్ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా విచ్చేస్తున్నాడు ఎవరి వాయిస్ ఇది మీరు ఎవరు చేశారు నేను చిరంజీవి గారి వాయిస్ చేశాను నేను చిరంజీవి గారి ఈ రెండు పక్కన పెట్టండి ఆ పవన్ కళ్యాణ్ గారు కదండి చిరంజీవి గారే చిరంజీవి గారిది yes అన్నయ్య ఆ చేయండి అన్నయ్య వాయిస్ ఆ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నా ఇది ఒక ఉద్దేశంతో ఒక సామాజిక స్పృహతో కూడినటువంటి కార్యక్రమం వాయిస్ చిరంజీవి గారిది చిరంజీవి గారి వాయిస్ అన్నయ్య వాయిస్ ఓకే అన్నయ్య గారి వాయిస్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ ఓకే ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఓకే నేను మాత్రం మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు నేను ధ్వని అనుకరణ సామ్రాట్ని ఏంటి సామ్రాట్ మీరు నేను ఇంగ్లీష్ లో చెప్పాం మీరు తెలుగులో చెప్పారు సరే సరే వాయిస్ వచ్చు కదా కత్తు ఆడడం మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా వాళ్ళేడు కానీ కత్తులే మిగులుతాయి కత్తి ఆడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళేడు ये वाइस सरिग्गा చేయకపోతే భీమవరం నుంచి సైకిల్ లేసిని కొడతారు ఏం వాయిస్ రీది ప్రభాస్ గారిది అది కాదు అదే మరి నువ్వు ఏం చేసావు రేమికి ఇలా కాదు నేను ఒక అద్భుతమైన వాయిస్ చేస్తా ఈ చేసి ఇక్కడ నిలబడతారో చూస్తా చిట్టి చిలకమ్మ పద్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటది ఓకే ట్రై చేస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ ఫన్ అండి ఈ పద్యాన్ని మన ఫేవరెట్ పొలిటిషియన్స్ చెప్తే ఎలా చెప్తారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎలా ఉంటుంది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా నేను ఒకటే ఆడదలుచుకున్నా ఆ చిటి చిలకమ్మని ఆ చిటి చిలకమ్మని వాళ్ళు అమ్మ కొడితే చిటి చిలకమ్మ తోటకెళ్ళింది తోటకెళ్ళి ఒక పండు తెచ్చుకుంది పండు తెచ్చుకుని గూట్లో పెట్టింది గూట్లో పెట్టి గుట్టుకున్న మింగింది నేను ఒకటే ఆడదలుచుకున్నా ఆ చిటి చిలకమ్మని ఓదార్చేవారే లేరా అని ఆడదలుచుకున్నా చిటి చిలకమ్మ నీకు నేనున్నాను ఐ వాంట్ టు ఓదార్పు యూ నీకు నాకు చంపకు చంప చెయ్యికి చెయ్యి ఇక ఉంటా జై వైఎస్ఆర్ ముందు పెద్దలు చేయాలి సారీ ఎప్పుడైనా చిన్న కుర్రాళ్ళు చేస్తే పెద్దవాళ్ళ తర్వాత చేస్తారు ముందు పెద్దలే నాకు ఆయన అంటే చాలా అభిమానం నేను నేర్చుకొని మళ్ళీ చేస్తాను ఎస్ నేను కూడా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎలా ఉంటుంది అందరికీ నమస్కారం బాగున్నారు కదా పద్యం చెప్పడానికి వచ్చాను చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా చెట్టే చిలకమ్మని వాళ్ళ అమ్మ కొడితే చెట్టే చిలకమ్మ తోటకెళ్ళింది తోటకెళ్ళి ఒక పండు తెచ్చుకుంది గోట్లో పెట్టింది గుటుక్కున మింగింది ఆ రకంగా చెట్టే చిలకమ్మ ముందు పోతా ఉందని తెలియజేస్తా ఉన్నారు జై తెలుగుదేశం జై జన్మభూమి ఇక ఉంటాను కొట్టండి తరుదమ్ములు చప్పట్లు ఆ విధంగా ముందు పోతే చిట్టి చిలక మడవికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది దేని కోసం వెళ్ళింది ఆకలేసింది ఇది లైవ్ ఆయన మీద కూడా మీకు బాగా అభిమానం నాకు అందరి మీద అభిమానం ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నారు ఎలా ఉంటుంది కేసీఆర్ గారు చెప్పండి సూపర్ ఏందేనా తెలుగుకడితే ఏం మిమిక్రీ చేస్తారు మీరు సార్ మాకు మాకు రాదు సార్ నీకు వచ్చా వచ్చా మొత్తం మొత్తం తీసినాము మొత్తం అధికారులు చూసుకుంటారు మొత్తం పోతాను మధ్యాహ్నం చెప్ప నీకు వచ్చిన చిట్టి చిలకవ్వ అవ్వ కొట్టింది ఎందుకు కొడుతున్నా తెలివి కడుతా నువ్వే లఫ్డ్ పని చేసినావు దొంగ పని చేసినావు అందుకే కొట్టింది అవ్వ కొడితే ఏం చేయాలి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి యాడికి పోయినావు చేనుకాడికి పోతావా పోతే పోతివి ఏం తెచ్చినావు పండు తెచ్చినావు ఎవరినైనా తెచ్చినావు రేపొద్దున వాడు ఇంటి మీదకి లొల్లికొస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తెత్తది పండు తెత్తే ఏం చేయాలి ఏం చేస్తారు నువ్వు గోట్లో పెట్టాలి ఫ్రిడ్జిలో పెడతావు చల్లగా ఉంటే ఫ్రిడ్జిలో పెట్టాలి బాగా ఆకలైతే కడుక్కొని కోసుకొని తినాలి ఏం చేసినావు గుట్టుకొని మింగినావు గొంతు గడ్డం పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అసలే హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లమే రేపొద్దున నన్నే అడుగుతారు పిచ్చి పిచ్చి గతలు పడద్దు जय तेलंगाण उंटा బాగుంది బాగా చేశారు సూపర్ పర్ఫెక్ట్ అంత బాగా చేసినా మనం టచ్ చేయొచ్చు నేను అందుకే ఆ రెండు వాయిస్ నేను టచ్ చేయలేను సరే ఇప్పుడు మీరు పిక్స్ చేశారు మళ్ళీ నేను చేస్తాను ఇప్పుడు అద్భుతమైన వాయిస్ చేద్దాం ఏ వాయిస్ డైలాగ్ చెప్పుకోండి ఏదైనా చెప్పండి పర్లేదు చేసేద్దాం ఏమబ్బా గబ్బనాయలా ఏమి చేస్తానవరా ఏమి చేస్తా చూడండి ఏమబ్బా గబ్బనాయలా ఏమి చేస్తా చూడండి ఏమబ్బా గబ్బనాయలా ओके ओके बाय చేశారు थैंक यू वेरी मच మిమిక్రీ రాకుండా చాలా బాగా ట్రై చేశారు ఇద్దరు కూడా थैंक यू సో మచ్ నిజంగానే అందర్ని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి थैंक यू సో మచ్ హాయ్ హలో నమస్తే నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ABR TV ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐ విష్ యు గుడ్ లక్ టు ABR TV